లోకల్ కొట్ట సార్ అధికార పార్టీ కాక్ పెట్టరు సార్ గొల్లవెల్లి సోమలమ్మ అనే వ్యక్తికి ద్రోణరా సత్యనారాయణ గారి టైంలో పెంటకన్నమ్మ గారి అధ్యక్షంలో అప్పుడు ఈవిడికి 5 సెంట్ల హౌస్ సైట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈవిడి ఒక నివాసం ఏర్పరచుకొని ఒక తాటాకుల ఇళ్ళలో ఉండేది. పక్కన ఉన్న వ్యక్తి ఉప్పులూరి శాస్త్రి అనే వ్యక్తి వాళ్ళు నైట్ టైం ఆ షెడ్ను కూల్చడం జరిగితే ఎంఆర్ఓ గారికి మేము తీసుకెళ్లి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఎండార్స్మెంట్ ఇచ్చిన తర్వాత అదే బేస్ మీద భరత్ తేజ గారు ఆర్డీఓ గారు కూడా ఈవిడికి ఒక పేదరాలు ఒక వికలాంగురాలు అనే చెప్పి ఆవిడికి ఇలాగ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోమని ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో లోకల్ కార్పొరేట్ రాణులతో లోకల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులతో వాళ్ళందరితో కొమ్ము కాసి పార్టీ అధ్యక్షుడిని వీళ్ళందరూ కొమ్ము కాసిన తర్వాత ఈవిడ జాగాలో ఈవిడుంటే కరెంట్ లేక అవతల కులి వాటర్ పక్కింటి వదిలిపెట్టిస్తే ఆ బాధ భరించలేక ఒక కరెంటు మీటర్ కెప్లా చేస్తే ఏఈ గారు డబ్బు కట్టించుకొని 2300 రూపాయలు ఫీజు కట్టించుకొని మీటర్ తెస్తున్నామని చెప్పి ఆ గంటలోనే ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి మీటర్ ఆపండి అది తగులో ఉందని చెప్పడం జరిగింది. ఒక పేదరాలు ఒక వికలాంగురాలికి అన్యాయం చేశారని ఆవిడికి న్యాయం చేయమని కోరుతున్నాను. ఈమె పేదరాలు ఈమె ఆర్థిక స్థితి బాగా లేనందున ఈమె ఏది చేసుకోలేదు కాబట్టి ఇటువంటిది మనం ఏం చేసినా సరే మళ్ళీ పైకి పై అధికారుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వలేదు. మనం దీన్ని ఆక్రమించుకుందాం అన్నటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఈమె స్థలాన్ని వాళ్ళు కాజేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ను కూడా తహసీల్దార్ గారు ఉల్లంఘిస్తున్నారు. నా దగ్గర ఎటువంటి కాగితాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. మీకు పట్టా ఇవ్వడం అయితే మీకు ఉంది, ఆ పట్టాను కూడా మీరు నకిలీ పట్ట సృష్టించారనేసి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగిందండి. ఈమెకు తగినటువంటి న్యాయం చేయాలి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.